కొత్తగా స్పెషల్ స్టేటస్ వరల్డ్ కప్ కూడా క్వార్టర్ బాటిల్ బ్రాండ్లు తీసుకొచ్చి దానిపైన కూడా బాధుడే బాధుడు ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ పండగ కానుక కట్ విదేశీ విద్య కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ ఆరు లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్ ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరికి నేను పిలిపిస్తున్నా మనం ప్రజల్లోకి వెళ్ళాలా సంక్షేమం గురించి చర్చించాలా అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమే పరిచయం చేసిన వ్యక్తి అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు రైతులకి హాస్ పవర్ మోటర్ యాభై రూపాయలకి ఆనాడు అందించారు మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు అన్నగారి తర్వాత బాబు గారు ప్రభుత్వంలో దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు చంద్రన బీమా అన్న క్యాంటీన్ విదేశీ విద్య పెళ్లి కానుక పండ కానుకలు ఇట్లా వందల సంక్షేమ కార్యక్రమాలు అందజేసిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల పడుతున్న కష్టాలు మన అందరం చూసాం అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం ప్రకటించారు దాంట్లో ప్రధానమైన హామీ నిరుద్యోగ యువతి యువకులకి ఐదు సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నాం ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం ఆలస్యం అవుతే ప్రతి నెల నిరుద్యోగ యువతి యువకులకి మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది రెండో హామీ ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి ఏడా మూడు ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది మూడో హామీ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి కుటుంబానికి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే ఒకరు వెళ్తే పదిహేను వేలు ఇద్దరు వెళ్తే ముప్పై ముప్పై వేలు ముగ్గురు వెళ్తే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా నాలుగో హామీ ప్రతి రైతుకి అండగా నిలబడేదానికి ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఐదో హామీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఆరో సూపర్ సిక్స్ ఆరోది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం తమ్ముడు జాబ్ క్యాలెండర్ నుంచి ఆల్రెడీ చెప్పా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా రికార్డ్ చేసుకో డే టు టైం రాసుకో జగన్ లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను జగన్ లాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ కాదు నేను ఇచ్చిన మాట నిలబడే వ్యక్తిని ఈ లోకేషన్ మీకు మళ్ళీ చెప్తున్నా అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కల ఆటలు ఆడుతున్నాడు ఇక్కడ అడుగుతున్నా ఉత్తరాంధ్రకి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడు ఒక్క ఉద్యోగాన్ని కల్పించాడా ఎక్కడ గాని ఒక్క అభివృద్ధి కార్యక్రమం అనేది జరిగిందా కానీ ఐదు వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడండి అసలు ఐదు వందల కోట్ల రూపాయలతో పేద ప్రజలకి లక్షలు ఇల్లు కట్టొచ్చు రోడ్లు పనులు చేయొచ్చు ఒక నియోజకవర్గ రూపురేఖలు మార్చచ్చు కానీ ఆ మనసు జగనికి లేదు ఎన్నికల ముందల ఉత్తరాంధ్రకి అనేక హామీలు ఇచ్చారు మూతపడిన అన్ని ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీని తెరిపిచ్చాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా ఏకంగా రైల్వే జోన్ పనులు యుద్ధ ప్రాతిపదికంగా మొదలు పెట్టిస్తా అన్నాడు కావాల్సిన భూమి కూడా ఈ ప్రభుత్వం కేటాయించలేదు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి మన కోసం విశాఖ ఉక్కు తీసుకొచ్చారు ఇప్పుడు ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్ ఉత్తరాంధ్ర ప్రజలు నేను తెలుపుతున్నా అవసరమవుతే మన ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేస్తుంది పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా శ్రీకాకుళం జిల్లాకు కూడా అనేక హామీలు ఇచ్చాడండి ఈ సైకో పాదయాత్రలు అందరికి ముద్దులు పెడుతూ ప్రధానంగా అరవై హామీలు ఇచ్చారు దాంట్లో పెండింగ్ ప్రాజెక్టులు అంటే సాగునీటి ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తున్నాడు కనీసం ఒక్క ప్రాజెక్టులో పనులన్నీ పనులన్నా జరుగుతున్నాయని ఆలోచించమని నేను కోరుతున్నా వంశధార తోటపల్లి లెఫ్ట్ రైట్ కెనాల్ కానివ్వండి పనులు కానివ్వండి నాగావళి కరుకట్టు పనులన్నీ పూర్తి చేస్తానని ఆయన హామీ ఇచ్చాడు కనీసం ఒక తట్టం మట్టనే అని ప్రజలందరిని ఒక్కసారి ఆలోచించమంటున్నాం అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఆనాడు బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వంశధార నాగావాలని అనుసంధానం చేసేదానికి పనులన్నీ ప్రారంభించాం దాదాపు డెబ్బై శాతం పనులు ఆనాడు పూర్తి చేశాం రోడ్లు బ్రిడ్జ్లు సాగు తాగునీటి పథకాలు హాస్పిటల్ ఉద్దానం కిడ్నీ పేషెంట్లకు ఏకంగా డయాలసిస్ కేంద్రాలు ఎన్టీఆర్ సుజలా ప్లాంట్లు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఆనాడు మనం చేసుకుంటాం జరిగింది ప్రధానంగా పాతపట్నం నియోజకవర్గం కోసం ఆనాడు కలమట వెంకటరమణ గారు మా అందరితో పోరాడి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పాతపట్నంలో ఒక స్వర్ణ యుగం చూపించారు ఎవరు ఊహించిన విధంగా పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేశాం సిసి రోడ్లు వేసాం బీటీ రోడ్లు వేసాం ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పూర్తి చేశాం ఆనాడు మనం ప్రారంభించిన ఇంకొక ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆపేసింది ఆనాడు మెగా వాటర్ స్కీములు తీసుకొచ్చాం పదివేల ఇల్లు కట్టాం వంశధార నిర్వాసితులకి నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి వేశాం అన్ని మౌలిక వసతులు కల్పించి నిర్వాసితుల కాలనీలు కూడా ఆనాడు మన ప్రభుత్వం కట్టింది మినీ స్టేడియం మోడల్ డిగ్రీ కాలేజ్ మహిళలకి హాస్టల్స్ ఏకలవ్య పాఠశాలలు జూనియర్ కళాశాలకి అవసరమైన భవనాలు చేనేత భవనాలు కమ్యూనిటీ భవనాలు ఆనాడు మనం కట్టాం అంతందుకు నేను మంత్రిగా ఉన్నప్పుడు తాండాలో తాగునీటి సమస్య ఉందంటే సోలార్ ప్లాంట్లు తీసుకొచ్చి ఆనాడు ప్రతి తాండానికి కూడా తాగునీరు అందించాం అయినా రెండు వేల పంతొమ్మిదిలో మనం ఓడిపోయాం దానికి కారణం ఒకటి మనం చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లిపా తీసుకెళ్ళలేదు వాళ్ళ అబద్ధం ప్రచారం ఎమ స్పీడ్గా వెళ్ళింది ఇప్పుడు అవకాశం వచ్చింది మనకుండేది రెండే రెండు నెలలు ఈ రెండు నెలలు ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి శాంతి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు ఆమెను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చాలా అనుభవం ఉన్న వ్యక్తి అనుకున్నా నేను ఆమెను ఒక ప్రశ్న వేస్తున్నా నియోజకవర్గానికి కనీసం ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీరు చేశారా ఒక్క రోడ్ వేశారా ఒకే ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీరు పూర్తి చేశారని అడుగుతున్నా అసలు నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి